అందరికీ నమస్కారం. మనకిప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే టీనేజ్ పిల్లలకి, ఆడవాళ్ళకి ముఖ్యంగా గర్భాశయ సమస్యలు. టీనేజ్లో చాలామంది సఫర్ అవుతున్న సమస్య ఇది, గర్భాశయ సమస్యలు. ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం మన పెద్దవాళ్ళందరూ పూర్వం అయితే ఈ సమస్య అప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఈ సమస్యని మూడో కంటికి తెలియకుండా పరిష్కరించుకున్న అసలు బయటికి తెలియకుండానే ఎంత పెద్ద సమస్య అయినా గర్భాశయ అంటే నెలసరిలు రాకపోవడం, నెలసరిలో నొప్పి నుంచి సంతానం కలగకపోవడం వరకు కూడా అలాగే డెలివరీ వరకు ఈ గర్భాశయ సంబంధించిన సబ్బులన్నీ ఇల్లు గుమ్మం దాటకుండా అంటే మూడో వ్యక్తికి తెలియకుండానే పరిష్కరించుకునేవారు. అంత నాలెడ్జ్ మనకు ఉండేది, పరిష్కారం మన చేతిలో ఉండేది. ఈరోజు మన ఏంటంటే అది పెద్ద సమస్య, మనకి తీరని సమస్య, జీవితాంతం ఆ బాధ అలాగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇంకా ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే టీనేజ్ పిల్లలకి కొంతమంది మెచ్యూర్ అవ్వడం టైంకి, అయితే ముందుగా అయిపోవడం, అయితే టైం సరిగ్గా రాకపోవడం, డేట్స్ రాకపోవడం, వై డిశ్చార్జ్ అని రెడ్ డిశ్చార్జు, ఇంకా మెన్సెస్ పెయిన్, ఇలా రకరకాల సమస్యలతో పాటు అలాగా నా అంటే సంతానం కూడా కలగని పరిస్థితి, పిసిఓడి అని అదని ఇదని రకరకాల ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి పిల్లల్లో ఎంతో పెద్ద సమస్య అన్నమాట. కొన్ని ఎన్ని మందులు వాడినా ఎన్ని వైద్యాలు చేసినా తాత్కాలికంగా ఉపశాంతి తప్ప ఏమీ పరిష్కారం దొరకడం అని ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని 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 చోట్లకి వెళ్ళినా ఎక్కడ తిరిగినా సమస్య పరిష్కారం దొరకట్లేదు. ఒకప్పుడు మూడో కంటికి తెలియకుండా పరిష్కరించుకున్న సమస్య ఈరోజు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని ప్రయత్నాలు చేసినా శాశ్వతంగా పరిష్కారం దొరక ఎంతోమంది మనం సఫర్ అవుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. ఇది ఎప్పటికీ చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు. మనం ఏంటంటే సరైన పరిష్కారం చేయకుండా మనం పరిష్కారం లేని చోట వెతుకుతున్నాం, కాబట్టి మనకు పరిష్కారం దొరకట్లేదు. అందుకేంటంటే పరిష్కారం మన చేతిలోనే ఉంది, మన ఇంట్లోనే ఉంటుంది. అన్నిటికీ ఒక పరిష్కారం ముందు ప్రధానంగా మీకు పీరియడ్స్ సరిగా రాకపోవచ్చు, లేకపోతే నెలలోనే 2 సార్లు వచ్చేయచ్చు, మెన్సెస్ పెయిన్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, రెడ్ డిశ్చార్జ్ కానీ, ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఇది తాత్కాలికంగా హార్మోన్ టాబ్లెట్స్ వాడడం, అప్పటికప్పుడు వాడిన సేపు బాగుంటుంది, వాడడం మానేసిన తర్వాత మళ్ళీ మామూలే. ఇలాగే ఉంటే పెళ్ళైన తర్వాత పిల్లలకి ఇబ్బంది, సంతానం లేకపోవడం, ఐవీ ఫిల్ చేసుకోవడం, ఎలా ఏంటంటే అసలు చిన్న సమస్యని సింపుల్గా పోయేదాన్ని మనం రకరకాల ప్రయోగాలు చేసి మన శరీరాన్ని మనమే గొల్ల చేసుకుంటున్నాం ఈ హార్మోన్ ట్యాబ్లెట్ల ద్వారా. ఇది అసలు పూర్వం మన పూర్వీకులు చాలా సింపుల్గా సొల్యూషన్ పరిష్కారం చేసుకునేవారు. ఏంటంటే గర్భాశయ సమస్యలు ఏమున్నా సరే, ఎలాంటివి ఉన్నా సరే, అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, లేకపోతే సిస్టులు ఉండొచ్చు, లేదా నీటిపడగలు ఉండొచ్చు, ఏదో చెప్తారు కదా పీసీఓడి అని పీసీఓస్, ఏం చెప్పినా సరే ఎన్ని కారణాలు ఉన్నా మన సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్ అయిపోయి ఈరోజు మనం చెప్తున్నాం, అదే పీసీఓడీస్ ఉన్నాయి, కంతులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నాం. కానీ పరిష్కారం లేదు. పూర్వం సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోయినా పరిష్కారం ఉంది, సింపుల్గా పరిష్కారం ఉండేది. సమస్య కాదు, ప్రతి ఇంట్లోనే అమ్మమ్మ మందు ఏదో చేసి ఇచ్చేది తగ్గిపోయేది, లేదా ఆ కాలం ముందు వేసిన తగ్గిపోయేది. అంత సింపుల్గా పోయేదాన్ని మనం ఏదో గోడుతో పోయిన గొడ్డలదాకా తెచ్చుకున్నట్టు మనం ఎప్పటికీ పరిష్కరించలేము, సమస్యగా మారిపోయింది. డబ్బులు ఖర్చు పెట్టినా తగ్గని సమస్య. ఇంకా మనం ఎంత దిగజారిపోయామంటే ఇంకా గర్భసంచి తీసేసే పరిస్థితి. గర్భసంచి తీసేయడం మనకు చాలా ఈజీ అనుకుంటున్నాం, మనం సింపుల్, మనం తీసేస్తే పోయాలి. ఇంతకుముందు వరకు మన పరిస్థితి ఏంటంటే పిల్లలు పుట్టాక గర్భసంచి తీసేస్తారంటే ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు పుట్టకుండానే ముందే గర్భసంచి తీసేయడానికి కూడా రెడీ అయిపోయినారు ఎంతమంది ఉన్నారు. తీసేపోతే లాభం లేదు, తీసేయాలని చెప్తుంటే కమిట్ అయిపోయి గర్భసంచి, అసలు పెళ్లి కాకముందే గర్భసంచి తీయించుకునే దౌర్భాగ్యం స్థితికి వెళ్ళిపోయాం మనం. ఎంత దారుణ పరిస్థితి. అసలు ఇవన్నీ పెద్ద శరీరంలోంచి ఏ ఆర్గాను తీయక్కర్లేదు, అందులో గర్భసంచి అసలు తీయాల్సిన అవసరం లేదు. ఈరోజు గర్భసంచి తీస్తున్న కేసుల్లో 90 కేసులు అక్కర్లేదు, తీయక్కర్లేని కేసులు. 100కి 10 5 ఉంటే తీయాల్సిన అవసరం ఉన్నాయి, అది బాగా డ్యామేజ్ అయినవి, రోజు ఏజ్ అడ్వాన్స్ అయిన వాళ్ళకి తీసేవి. నిజంగా తీయాల్సిన అవసరం ఉన్నాయి, 5 ఉంటాయి 100కి 5 90 తీయక్కర్లేదు, అక్కర్లేకుండానే తీసేస్తున్నారు. అంత మనం పరిస్థితికి వెళ్ళిపోయాం. పోనీ తీసేయడం వల్ల ఏమైనా శాశ్వత పరిష్కారం వస్తుందా? కాదు. తీసేసిన తర్వాత అసలు స్టోరీ మొదలవుద్ది. తీసేసిన తర్వాత
కీళ్ళవాతము లేదా ఒబిసిటీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్, డిప్రెషను, టెన్షను, ఇలాగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి అన్నమాట. పెరిగిపోయి అలాగా సఫర్ అవుతున్న ఎంతోమందిని చూసాం మేము. అంటే ఏదో చిన్న కారణం వల్ల మనం తీసేస్తే అయిపోద్దని చెప్పేసి ఇంకా పెద్ద సమస్యని కొని తెచ్చుకుంటున్నాం. అంటే అంత దిగా హీనస్థితికి వెళ్ళిపోయాం మనం. సో ఇవన్నీ ఒకప్పుడు లేవా? ఎందుకు లేవు? పూర్వం అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. అందరూ 10 మందిని కన్నారు. ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళారా? ఎవరన్నా కృత్రిమంగా మందులు వాడారా? 10 మందిని కన్నా సరే వాళ్ళు జీవితాంతం ఉన్నారు. ఎవరన్నా క్యాన్సర్ వచ్చాయా? ఎవరికి రాలేదు కదా. అందరూ బాగానే ఉన్నారు. ఎందుకు బాగున్నారు? ఆ సమస్యకి సింపుల్ సొల్యూషన్స్ మన భారతీయ సంస్కృతిలో, మన సాంప్రదాయంలో, మన జీవన శైలిలో మనకి అది అలవాటుగా ఉంది కాబట్టి ఇది సమస్య కాలేదు అప్పుడు. సో అవి మర్చిపోయాం కాబట్టి మనం సైంటిఫిక్ వైపు వచ్చేసాం. ఆ పాత విధానాన్ని దాన్ని మనం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు మనం చిన్న సమస్యని ఇప్పుడున్న ఈ సైన్స్ ఈ టెక్నాలజీలో పడిపోయి మనం ఇదే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోయి చిన్న సమస్యని పెద్దగా చేసుకుని మనం ఆ గర్భ నుంచి తీసుకునే స్టేజ్కి వచ్చేస్తున్నాం. ఇంకా ఇంకా వాడడం వల్ల క్యాన్సర్ దాకా వెళ్ళిపోవడానికి కారణం కూడా మనం ఇప్పుడు ఆచరిస్తున్న విధానాలే కారణం. ఈరోజు గర్భాశయ క్యాన్సర్కి సగం కారణం మనం ఆచరిస్తున్న ఈ విధానాలే. అంత పెద్ద సమస్యగా మనం క్రియేట్ చేసుకున్నాం, సింపుల్గా పోయేదాన్ని. సో అలాంటి ప్రాచీన పరిష్కారాల్లో ఏకైక పరిష్కారం, అసలు గర్భసంచికి ఎలాంటి డిఫెక్ట్ ఉన్నా పోయే పరిష్కారాలు కొన్ని వందలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది, ముఖ్యమైనది, చిన్న చిటిక ఏంటంటే సింపుల్గా పోద్ది. అయితే ఆ పరిష్కారం ఏంటంటే మీ గర్భాశయంలో మీ గర్భాశయ సమస్య ఏదైనా అవ్వచ్చు, అది ఏ సమస్య అయినా పక్కన పెట్టేయండి, ఏ సమస్య అయినా ఒకే పరిష్కారం, ఫస్ట్ పరిష్కారం. ఆ పరిష్కారం ఏంటంటే రావికాయలు ఎండబెట్టి పొడి చేసి 100 గ్రాములు రావికాయలు 100 గ్రాములు పట్టి వెళ్ళాం, 10 గ్రాములు యాలకులు అన్నీ కలిపి పొడి చేసి 40 రోజులు సేవిస్తే పొద్దున్న 1/2 చెంచా సాయంత్రం 1/2 చెంచా వాటర్ వేసి తాగితే మీ గర్భాశయ సమస్యలన్నీ పోతాయి. ఏవైనా సరే, అంటే మెన్సెస్లో బహిష్ నొప్పి కానీ, వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసెలు సరిగ్గా రాకపోవడం, లేకపోతే 1 నెలలోనే 2-3 సార్లు వచ్చేయడం, ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, ఏదైనా సరే ఎనీ ప్రాబ్లం, ఈ సంతానం కలగకపోవడం, పెళ్ళైన అన్నీ బాగానే ఉంటాయి, టెస్టులు చేస్తాం, రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయంటారు, పిల్ల పుట్టరు. ఏంటంటే కారణం ఎవరు చెప్పలేరు, ఏ రిపోర్టు కారణం చెప్పలేదు. అందుకేంటంటే ఈ రావికాయల పొడి, రావికాయలు పట్టికి వెళ్ళం, 100 గ్రాములు రావికాయలు, 100 గ్రాములు పట్టికి వెళ్ళం, 10 గ్రాములు యాలకులు, ఈ మూడు కలిపిన పొడి పొద్దున్న 1/2 చెంచా సాయంత్రం 1/2 చెంచా వేడినీళ్ళు కానీ పాలలో వేసుకొని తాగిస్తే పిల్లలకి 3 నెలల పాటు 40 రోజుల నుంచి 3 నెలల వరకు కంటిన్యూ వాడితే ఈ సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఎంతోమందికి, కొన్ని వేల మంది పూర్వం వాడేరు ఇవన్నీ, మేము ప్రాక్టికల్గా మేము ఎంతోమంది చెప్పాం, వాళ్ళందరూ సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ప్రాక్టికల్గా చెప్తుంది ఇది కాదు. అయితే రావికాయలు గర్భాశయం మీద ఎందుకు పనిచేస్తాయి అంటే ఏంటంటే, ఏ చెట్టు అయితే, ఏ వృక్షం అయితే పూలు పూయకుండా కాయలు కాయగలదో అది గర్భాశయ సమస్యల్ని పోగొట్టి సంతానోత్పత్తి కలిగించగలదు. అంత అద్భుతమైన కాయలో అంత పవర్ ఉంది, అంత ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి పూర్వీకులు అన్నీ ఔషధం, ఆహారం, మన వంట, వైద్యం ఈక్వల్. వంట ఎలా వచ్చో మన పూర్వీకులకు వైద్యం కూడా ఎలా వచ్చు. ఏవైనా సరే మందుగా తయారు చేసుకోలేదు, ఔషధంగా తయారు చేయలేదు, అది ఆహారంగా తయారు చేసుకున్నారు. సో ఆ ఆహారంలోనే ఔషధం అన్నమాట, ఇలాగ ఆహారంగా స్వీకరించేవారు. కాబట్టి ఆ రావికాయలు, రావి చెట్టు తాలూకు ఏది, రావి చెట్టు ఒకటే భూమి మీద చాలా వృక్షాల్లో పువ్వులు పూయకుండా కాయలు కాసే మొక్కలు రావి చెట్టు ఒకటి. రావి చెట్టు పువ్వులు పూయదు, ఒక అమ్మ మీద అలా బుడుపులు వచ్చి కాయలు అయిపోతాయి. పువ్వులు పూయకుండా కాయగలిగే మొక్క ఏదైనా భూమి మీద సంతానోత్పత్తి కలిగించగలదు, గర్భాశయ దోషాలని నివృత్తి చేయగలదు అనేది మన శాస్త్రం, మన సైన్స్. అందుకని ఆ రావికాయల చూర్ణం తీసుకునేవారు. ఇంకా ఆచారాలు మనం సంస్కృతికి వెళ్తే సంతానవనం అని 2 చెట్లు వేసేవారు, వేప చెట్టు, రావి చెట్టు, 2 కలిపేసి పెళ్లి చేసి సంతానవనం అని పేరు పెట్టి పెళ్ళి అయిన దంపతులు సంతానం కలగకపోతే ఆ చెట్టుకు మొక్కుకొని ఇన్ని మంగళవారాల్లో ఇన్ని ఆదివారాల్లో ప్రదర్శన చేయమనేవారు. ఎందుకంటే ఆ చెట్టు కిందకి వెళ్ళగానే రావి చెట్టు గాలి ఆడవాళ్ళ తాలూకు గర్భాశయ దోషాలను నివృత్తి చేస్తుంది, వేప చెట్టు గాలి మగవాళ్ళ తాలూకు స్పెర్మ్ కౌంట్ను డెవలప్ చేస్తుంది. సో ఇది సైన్స్. అందుకని అప్పటి సైన్స్ అది, స్పిరిచువల్ సైన్స్. దాంట్లో సైంటిఫిక్గా మనం తీసుకుంటే ఇప్పుడు మనం సైంటిఫిక్గా కనిపెట్టి చెప్పేది ఏంటంటే,
వేప చెట్టు గాలి చాలు, వేప చెట్టు గాలి పీలిస్తే మగవాడికి స్పెర్మ్ కౌంట్ పెరిగిపోతుంది. అలాగే రావి చెట్టు గాలి తీసుకు పీలిస్తే ఆడవాళ్ళు గర్భాశయ దోషాలు పోతుంది. అందుకు సంతానం అని పేరు పెట్టి అలా చేసేవన్నమాట. అయితే రావి చెట్టు కాయలు పొడి చేసి తీసుకుంటే సంతానోత్పత్తి ఖచ్చితంగా కలుగుతుంది అనమాట అండి. అలాగే గర్భాశయ దోషాలు పోతాయి. కొన్ని వేల మంది ఇది వాడి బాగున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర, నాకు చెప్పిన ఉన్నారు. అయితే ఇక అదే రావి చెట్టు బెరడు, రావి చెట్టు బెరడు దంచి టీలా కాచుకుని తాగారనుకోండి, ఓవర్ బ్లీడింగ్, నెలసరిలో బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి నెలసరి 3 రోజులు రావి చెక్క బెరడు కషాయం పెట్టుకుని ఆ కషాయం టీలా తాగారనుకోండి, బ్లీడింగ్ తగ్గిపోద్ది, ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోద్ది. అదే మన ఓవర్ బ్లీడింగ్కి మనం రకరకాల స్టెరాయిడ్స్ వాడేస్తాం, అది ఏం వాడక్కర్లేదు, సింపుల్గా తగ్గిపోద్ది. మీకు ఏ సమస్య ఉన్నా అంటే ముందు గర్భాశయ దోషాలు పోవడానికి ఈ రావి కాయలు పటికి బెల్లం పొడి ఒక 3 నెలల పాటు వాడిస్తే మీకు పెద్ద సమస్యలన్నీ పోతాయి. ఇంకా తర్వాత తర్వాత ఇంకా పెద్ద పెద్ద సమస్యలు రావు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అప్పటికప్పుడు ఊడిపడదండి. ముందు ఆరంభం చిన్నగా ఉంటుంది, అది రాను 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 అలా పెద్ద అయిపోద్ది. మనం చిన్న వైట్ డిశ్చార్జే కదా అనుకుని ఏదో టాబ్లెట్ వేసుకుని లేదా నెలసరి లాంటి కదా హార్మోన్ టాబ్లెట్ వేసి తప్పించుకుని అలా చేస్తున్నాం అనుకోండి, కొంతకాలానికి అలా చేయగా 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 మనం కృత్రిమంగా దాన్ని ప్రెజర్ పెడతాం కాబట్టి ఖచ్చితంగా క్యాన్సర్గా మారిపోద్ది. ఈరోజు మనకు మన చేతులతో మనమే గర్భాశయ క్యాన్సర్ని సృష్టించుకుంటున్నాం, మనమే తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ పూర్వం 10 మంది కన్నా ఎవరికన్నా గర్భాశయ క్యాన్సర్లు ఉన్నాయా? అసలు ఎవరికి గర్భాశయం సంబంధించిన ప్రాబ్లమ్సే లేవు. పూర్వం అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎవరు గర్భాశయం తీసుకోలే, 10 మంది కన్నా సరే యంగ్గా ఉండేవారు వాళ్ళు. ఎందుకున్నారంటే ఇలాంటివి పాటించారు కాబట్టి. అందులో ఈ రావికాయల చూర్ణం చాలా అద్భుతం, అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏది, మీ ఇంట్లో మీరే పరీక్షించుకోవచ్చు. అప్పటికీ కాకపోతే అప్పుడు మందుల జోలికి వెళ్దాం. అప్పుడు ఇది ముందు ప్రయత్నం ఇది చేయండి, చేస్తే 3 నెలలకి అన్నీ సెట్ అయిపోతాయి. అందుకేంటంటే ఇది ఒక శాశ్వత పరిష్కారం. ఓకే, అందరూ నమస్కారం.